శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః ప్రతి ఇంట్లోనూ కూడా పూజించబడేవారు గోమాత ఇంకా గంగామాత గోమాతకి జై గంగామాతకి జై ఈ రోజు మనం వినేది గోమాత ఇంకా గంగామాతన కదా గోమాత హృదయము చాలా కోమలమైనది ఒక పిల్లవాడికి తన తల్లి ఏ పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా తన పిల్లవాడిని సురక్షితంగా చూసుకుంటూ ఉంటుంది అదే విధంగా గోమాత కూడా మనిషి జాతికి లాభాలను ప్రసాదిస్తూ ఉంటుంది అలాగే గంగను కూడా జీవనదాయిని మోక్షదాయినిగా చెప్పారు మనం ఈ రోజు గంగామాత ఇంకా గోమాతల కథను విందాము ఈ కథను వినడం వలన మనకి సమస్త పాపాలు కూడా నష్టమైపోతాయి ఈ కథను వినడం వలన గోమాత ఆశీర్వాదం మీకు లభిస్తుంది దానితో పాటు గోమాతలో విరాజిల్లుతూ ఉన్న 33 కోట్ల దేవతల ఆశీర్వాదం కూడా మీకు లభిస్తుంది ఈ కథను పూర్తిగా వినండి ఎందుకంటే ఈ కథ మీకు చాలా సంతోషాన్ని ఆనందాన్ని ఇస్తుంది కథ వింటున్నంత సేపు కూడా మీరు పరమేశ్వరుని యొక్క భక్తిలో లీనమై ఉండండి పరమేశ్వరుడు గంగామాత ఇంకా గోమాత ఇద్దరి మధ్య వైరాన్ని ఏ విధంగా అంతం చేశారో చూద్దాము ఇద్దరి మధ్యలో ప్రేమని ఎలా పెంచారు ఒకానొక సమయంలో నారద మహర్షి గంగామాత ఇంకా గోమాత ఇద్దరి మధ్యలో కూడా వైరాన్ని పెట్టారు ఇద్దరి మధ్యలో కూడా ఇద్దరిలో ఎవరు గొప్ప అనే విభేదాలు వచ్చాయి గోమాత అంటుంది నేనే గొప్ప అని గంగామాత అంటుంది నేనే గొప్ప అని ఒకసారి నారద మహర్షి భూలోకానికి వచ్చారు భూలోకమంతా కూడా సంచరిస్తూ ఉన్నారు నారదుల వారి దృష్టి గోమాతపై పడింది గోమాత గంగా నది ఒడ్డున గడ్డి తింటూ ఉంది గడ్డిని మేస్తూ తన కడుపు నింపుకుంటూ ఉంది అదే సమయంలో నారదుడికి ఆలోచన వచ్చింది గంగామాతను గోమాతను పరీక్షిద్దాము అని ఇద్దరూ ఒకరితో ఒకరు గొరవ పడతారా ఇద్దరూ ఒకరినొకరు శత్రువులలా భావిస్తారా లేదా అని ఆలోచించి నారదుడు గంగ దగ్గరకు వెళ్ళాడు నారదుడు అంటున్నారు గంగా నీకు తెలియదా ఈరోజు రేపు ఏం జరుగుతుందో మనుషులు నీకన్నా ఎక్కువగా గోమాతనే పూజిస్తూ ఉన్నారు మనుషులు అంటున్నారు గోమాతని పూజించడం వలన వారికి 33 కోట్ల దేవతల ఆశీర్వాదం లభిస్తుంది అని ఆ మాటలు విని గంగాదేవి అంటుంది ఇందులో గొప్ప విషయం ఏముంది గోమాతలో 33 కోట్ల దేవతలు కూడా నివాసం ఉన్నారు కదా నారదుల వారు అంటున్నారు అది కాదమ్మా గోమాతకి నేనే గొప్ప అనే గర్వం పెరిగిపోయింది ఆమె నీకన్నా గొప్పదానిని అని జనాల కష్టాలన్నింటినీ కూడా తానే తీరుస్తుంది అని తను చాలా గర్వంగా ఉంది ఆ మాటలు విని గంగామాతకు కోపం వచ్చింది అలా ఎలా అవుతుంది అవునా నా గురించి తను అలా అంటుందా నారదుడు అంటున్నారు అవునమ్మా అలాగే చెప్పింది నీకన్నా తానే గొప్పదానిని అని చెప్తోంది గోమాత గురించి ఆ విధంగా నారదుల వారు గంగామాతతో చెప్పి గంగామాత మనస్సులో క్రోధాన్ని నింపి అక్కడ నుండి వెళ్ళిపోయారు కానీ గంగామాత మనస్సులో ఆ మాటలు నాటుకుపోయాయి గోమాత నాకు చెడుని చేస్తోంది తన గురించి తాను చాలా గర్వంగా అనుకుంటోంది అదే గర్వంతో తనను తానే గొప్పదానిగా నిరూపించుకోవాలని ప్రయత్నిస్తూ ఉంది ఇంతలో గోమాత గడ్డిని మేస్తూ మేస్తూ తనకి దాహం వేస్తుంది తను గంగా నదిలోనికి వెళ్ళింది తను గంగా నదిలో నీటిని తాగుతూ ఉంది గంగామాత వెంటనే హే గోమాత నువ్వు నా పరమ పవిత్రమైన నదిలోనికి ఎందుకు వచ్చావు నువ్వు చూసుకున్నావా నువ్వు నీ ఒళ్ళంతా కూడా పేడ ఉన్నది నువ్వు నీ పేడతో నా నీటిని అపవిత్రం చేస్తున్నావు గంగా నీకు ఈరోజు ఏం జరిగింది నువ్వు నా మీద కారణం లేకుండా ఎందుకు కోప్పడుతున్నావు మీరు ఇంతకు ముందు ఎప్పుడూ కూడా ఈ విధంగా నాతో ప్రవర్తించలేదు అసలు ఈరోజు ఏం జరిగింది మీరు నన్ను నీళ్లు తాగనివ్వకుండా ఎందుకు ఆపుతున్నారు ఆవు ఎంత చెప్పినా కూడా గంగామాత ఏమీ కూడా వినడం లేదు గోమాత ఎంత చెప్తున్నా వినకుండా గంగామాత ఏవేవో మాటలు మాట్లాడుతూనే ఉంది దానితో గోమాతకు కూడా కోపం వచ్చింది గోమాత అంటుంది నాకు నీపై ఎంత అభిమానం ఉంది గంగా నన్ను ఎందుకు ఇంతలా అవమానిస్తున్నావు నా పేడతోనే
అందర పొయ్యిలు కూడా వెలుగుతూ ఉన్నాయి. నా మూత్రాన్ని సేవించడం వలన అసంఖ్యాకమైన రోగాలు తగ్గిపోతున్నాయి. ఆవు పాలు పెరుగు వెన్న శ్రీకృష్ణ పరమాత్ముడే ఇష్టంగా తింటున్నారు. అందువలనే నేను చాలా పవిత్రమైన దానిని, నేను గొప్పదానిని. నీకు తెలుసా గంగా, ఎక్కడైతే నా పేడ ఉంటుందో అక్కడ నుండి నకారాత్మక శక్తులన్నీ కూడా దూరంగా వెళ్ళిపోతాయి. సకారాత్మక శక్తులు అనేవి అక్కడికి ఆకర్షించబడతాయి. ఎక్కడైతే నా పేడను ఉపయోగిస్తారో అక్కడ అనారోగ్యాలు అనేవి రానే రావు. ఇప్పుడు చెప్పు, ఎవరు గొప్ప, నువ్వా నేనా? ఆ మాటలు విని గంగామాత ఎక్కడ వెనక్కి తగ్గుతుంది. గంగామాత అంటుంది, నాలో కూడా అసంఖ్యాకమైన గుణాలు ఉన్నాయి. నేను నీకు చెప్తాను విను. నావు నువ్వు విన్నావా, 12 సంవత్సరాలకు ఒకసారి నా నది ఒడ్డున కుంభమేళా జరుగుతుంది. అసంఖ్యాకంగా భక్తులు స్నానాన్ని చేయడానికి వస్తారు. నా నీటిలో స్నానం చేయడం వలన భక్తులకి భాగ్యోదయం కలుగుతుంది. నేను పరమేశ్వరుడి యొక్క జటాయువు నుండి వచ్చాను. ఇదేమీ సాధారణమైన విషయం కాదు. దేవుళ్ళకే దేవుడు మహాదేవుడు నన్ను తన శిరస్సు పైన ధరించారు. నీ పాలు ఇంకా పెరుగు బెన్నని గోపాలుడు చాలా ఇష్టంగా తింటారు. నాపై కూడా దేవాది దేవుడు మహాదేవుడి యొక్క కృప ఉంది. ఆయన సాక్షాత్తు ఆయన జటాయువులోనే నాకు స్థానాన్ని ఇచ్చారు. ఇప్పుడు చెప్పు, ఎవరు గొప్ప? నీ దగ్గర ఇప్పుడు ఇంకేమైనా మాటలు ఉన్నాయా నీ గొప్పలు చెప్పుకోవడానికి? గంగా అన్న మాటలు విని గోమాత అంటుంది, సరే అయితే చెప్తాను విను. నేను చూశాను నీ కుంభమేళాను నిర్వహిస్తూ ఉన్నారు. దాని గురించి నువ్వు పెద్దగా గొప్పలు చెప్పకు. నువ్వు జనాలతో ఎటువంటి వ్యవహారాన్ని చేస్తున్నావో నేను చూశాను. నీ మేళాకు అసంఖ్యాకంగా భక్తులు వస్తారు. ఎంతమంది చనిపోతున్నారు, ఎంతోమంది ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. చిన్న చిన్న పిల్లలు నలిగిపోతున్నారు. ఇప్పుడు చెప్పు, నీ మేళా ఎలా పవిత్రమైనది? నా వల్ల భక్తులు ప్రతి కష్టం నుండి బయటపడి చివరి కాలంలో మరణించిన తరువాత వైతరిణి నదిని చాలా సునాయాసంగా దాటి స్వర్గలోకానికి చేరుకుంటున్నారు. విన్నావు కదా గంగా నా మహత్యాన్ని, ఇప్పుడు చెప్పు ఇద్దరిలో ఎవరు గొప్ప? గంగా ఇంకా గోమాతల మధ్యన గొడవ సమాప్తమే కావడం లేదు. మెల్లిమెల్లిగా ఆ గొడవ ఇంకా ఇంకా పెరిగిపోతూ వస్తుంది. ఒకరు ఒకరిపై మాటలను అనుకుంటూనే ఉన్నారు. గంగా ఇంకా గోమాత ఒకరినొకరు తోలనాడుకుంటూ ఉన్నారు. గంగామాత అంటుంది, నేనే గొప్ప అని. గోమాత అంటుంది, నేనే గొప్ప అని. గంగా గోమాతల యొక్క గొడవ పరమేశ్వరుడి వరకు చేరింది. అప్పుడు పరమేశ్వరుడి దగ్గర కూర్చున్న పార్వతీదేవి అంటుంది, స్వామి నేను చూస్తూనే ఉన్నాను గంగా ఇంకా గోమాత ఒకరితో ఒకరు గొడవ పడుతూనే ఉన్నారు. ఆ మాటలను చెప్తూనే పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి ప్రార్థించింది. ఇంతలో అక్కడికి నారద మునీంద్రుల వారు వెళ్ళారు. పరమేశ్వరుడు అడుగుతున్నారు, ఈ గొడవ ఎందుకు జరుగుతుంది అని. గంగా ఇంకా గోమాత ఒకరితో ఒకరు ఎందుకు గొడవ పడుతున్నారు? నారదుడు అంటున్నారు, ప్రభు ఏం చెప్పను, నేను పరీక్షిద్దామని అనుకున్నాను. గంగా ఇంకా గోమాత ఒకరితో ఒకరు గొడవ పడతారా లేదా అని, ఒకరికొకరు గౌరవించుకుంటారా లేక గొడవ పడతారా అని నేను అస్సలు అనుకోలేదు ప్రభు. గంగా ఇంకా గోమాత ఇంత భయంకరంగా గొడవ పడతారు అని నేనైతే పరీక్షను పెట్టాను. మీరే ఇప్పుడు ఆ పరీక్షను సమాప్తం చెయ్యాలి. అప్పుడు పరమేశ్వరుడు అంటున్నారు, మీరు ప్రతి చోటుకి కూడా వెళతారు, జనాల మనసుని చదువుతారు, మీరే గొడవలు పెడతారు, మీరే సమాప్తం చేస్తారు. మీ నేలలు అంతుచిక్కనవి నారదా, మీరందరూ కూడా నిశ్చింతగా ఉండండి. నేను గోమాత ఇంకా గంగల మధ్య కూడా గొడవని సమాప్తం చేస్తాను. ఈ విషయాన్ని చెప్పి పరమేశ్వరుడు పార్వతీ సమేతంగా భూలోకానికి వచ్చారు. ఎక్కడైతే గంగామాత గోమాత గొడవ పడుతున్నారో అక్కడికి నారద మహర్షి కూడా వచ్చారు. పరమేశ్వరుడు వచ్చారు. పరమేశ్వరుడు గంగా ఇంకా గోమాత ఇద్దరిని కూడా తమ సమక్షంలో చూశారు. మన ఎదురుగా దేవాది దేవుడు మహాదేవుడు ప్రత్యక్షమయ్యారు. పరమేశ్వరుని చూసిన వెంటనే గంగా ఇంకా గోమాత ఇద్దరూ కూడా శిరస్సు వంచి పరమేశ్వరుడికి ప్రణామములు తెలిపారు. పరమేశ్వరుడు వారికి ఆశీర్వాదాన్ని ఇచ్చారు, మీరిద్దరూ కూడా మాతలే, ఈ విధంగా గొడవ పడుతున్నారు,
ఈ విషయం మీకు శోభను ఇవ్వదు. ఇంకా పరమేశ్వరుడు గోమాత ఇంకా గంగామాతకు ఏం చెప్పారు? పరమేశ్వరుడు అంటున్నారు, గోమాత నువ్వు పావనమైన దానివే, గంగా నువ్వు కూడా పావనమైన దానివే. ఇద్దరి మహిమ కూడా సామాన్యమైనది కాదు. మీ ఇద్దరిలోను కూడా ఎవ్వరూ ఎక్కువ కాదు, ఎవ్వరూ తక్కువ కాదు. మీ ఇద్దరి ఆశీర్వాద బలం కూడా సమానమైనదే. ఒకరు తరింప చేసేవారు, ఒకరు పాలించేవారు. ఈ భూలోకంలో మనుషుల కళ్యాణం కోసమే మీరు అవతరించారు. మీరిద్దరూ కూడా మీ ఇద్దరి మధ్యలో ఉన్న వైరాన్ని వదిలేయండి. లోక కళ్యాణం కోసము ఏకమవ్వండి. గోమాత ఏదైనా నదిలో స్నానం చేసింది అంటే నది కానీ సరస్సు కానీ ఎక్కడైనా సరే స్నానం చేసిందంటే ఆ నీరు గంగా, యమున, సరస్వతి, సింధు సమస్త నదులతో కూడా సమానమవుతుంది. గోధూలి వేళ అంటే ఆవులు అడవిలోనికి ఉదయాన్నే మేయడానికి వెళ్ళి సాయంత్రం సమయంలో ఇంటికి వచ్చే వేళ, ఆ సమయంలో గోధూళి ఎవరిపై అయితే పడుతుందో వారు సమస్త పాపాలు కూడా వారి నుండి నష్టమైపోతాయి. దానితో పాటు అలక్ష్మిని కూడా నష్టం చేస్తుంది. గోమాత నీ మహిమ అపారమైనది. గంగా పౌరాణిక కాలం నుండి మాన్యతలో ఉంది. గంగా స్నానం చేయడం వలన సమస్త పాపాలు కూడా నశించిపోతాయి అని, పుణ్యం ప్రాప్తిస్తుంది అని. విశేషమైన దినాలలో పౌర్ణమి, అమావాస్య వంటి సమయాలలో మీ నీటిలో ఎవరైతే స్నానం చేస్తారో వారి సమస్త పాపాలు కూడా నశించిపోతాయి. వారికి సమస్త దేవీ దేవతల యొక్క ఆశీర్వాదము కూడా లభిస్తుంది. మీ జలం వలన మనుషులు పవిత్రులవుతారు. వారి కష్టాలు, పాపాలు, రోగాలు అన్నీ కూడా నష్టమైపోతాయి. అందువలనే మీరిద్దరూ కూడా సమానమే. నా మాటలు మీకు అర్థమయ్యాయి అని అనుకుంటున్నాను. ఆ మాటలు చెప్పి పరమేశ్వరుడు అక్కడ నుండి అంతర్ధ్యానమయ్యారు. అప్పుడు గోమాత, గంగామాత ఒకరికొకరు క్షమాపణలు కోరుకున్నారు. సంతోషంగా ఎవరి దారిన వారు వెళ్ళిపోయారు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. వీడియో నచ్చినట్లయితే మన విరాట్ మంత్ర ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే కమెంట్ బాక్స్లో జై శ్రీరామ్ని తప్పక కామెంట్ చేయండి.